హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ చానల్ నేనేమే రఫీమ్ ఫ్రెండ్స్ ఫైనల్గా రెడ్మీ నుంచి మనకి ఫస్ట్ రివ్యూ ప్రోడక్ట్ రెడ్మీ నోట్ లెవెన్ వచ్చేసింది సో ఇదంతా మీ సపోర్ట్ తేని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా రెడ్మీ చాలా రోజుల నుంచి మనల్ని గుర్తించట్లేదు చాలా చిన్నగా బాధ ఉండేది మీకు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను చాలా వీడియోస్లో సో ఫైనల్గా అయితే ఒక ఒక ప్రోడక్ట్ అయితే మనకి ఫైనల్గా వచ్చేసింది రెడ్మీ నోట్ లెవెన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మీ సపోర్ట్ ఇంకా ముందు కూడా ఉండాలని అనుకుంటున్నాను అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కొంచెం బెటర్గా వస్తుంది వస్తే ఇంకొంచెం బెటర్గా మనం స్ట్రాంగ్గా ముందుకైతే వెళ్ళగలం అనమాట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ అక్కడ షేర్ చేయండి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో ఇది రెడ్మీ నోట్ లెవెన్ లాంచ్ అయింది సో రెడ్మీ నోట్ లెవెన్ అలాగే రెడ్మీ నోట్ లెవెన్ చేస్తా ఈ రెండింటిలో ఏది సజెస్ట్ చేస్తారంటే నేను డైరెక్ట్గా రెడ్మీ నోట్ లెవెన్ తీసేసుకోండి సరిపోతుందని చెప్తాను దీంట్లో కెమెరా బాగానే ఉంది ముఖ్యంగా డిస్ప్లే దీంట్లో ఎక్సలెంట్గా ఉంది నైన్టీ హెడ్జ్ అమరాయిడ్ స్కీను అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఎంఐవై థర్టీన్తో వస్తుంది అనమాట సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోను సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసిన దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఒపీనియన్ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి సో ఫస్ట్ మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ పైన మనకి ఇండియాస్ నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షామీ లోగో అలాగే రెడ్మీ నోట్ లెవెన్కి సంబంధించిన డిజైన్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది రెడ్మీ నోట్ లెవెన్ రాస్తుంది కొలకమ్ స్నాప్డాగన్ సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రాసర్ నైంటీ హెచ్జ్ ఆంబోలోడ్ స్కిన్తో ఇది వస్తుంది డాట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ సైడ్కి వీళ్ళకి సంబంధించిన బ్రాండ్ గొప్పదనాలు రాశారు ఇక్కడ ఇండియాస్ నెంబర్ వన్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అలాగే ఇంకా చాలా రకాల వీళ్ళ గురించి రాసుకున్నారు వీళ్ళు అండ్ బ్యాక్ సైడ్ కొలకమ్ స్నాప్డాగన్ సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రాసరు నానోమీటర్ ప్రాసెస్ మీరు బిల్డ్ అయిన ప్రాసెస్ రాస్తుంది నైన్టీ హెచ్ స్క్రీన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో ఉంటుంది డాట్ డిస్ప్లే ఇది అండ్ మెగా పిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ దీంట్లో కూడా మనకి థర్టీ త్రీ వర్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు ఇది కూడా దీంట్లో ఒక సూపర్ పాయింట్ అనమాట అండ్ ఇక్కడ టూ జీబీ మెమరీ ఎక్స్టెన్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయని జెడ్ యాక్సిస్ లీనియర్ మోటార్ అని ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది థర్టీన్ మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది కూడా మనకి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది సో సౌండ్ క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా చాలా ప్రీమియంగా గా ఉంది చాలా మంచి క్వాలిటీని వీళ్ళు దీంట్లో మెయింటైన్ చేశారు అండ్ ఇక్కడ మనకి సార్ వ్యాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది సార్ వ్యాల్యూ మీకు హెడ్ కి పాయింట్ ఎయిట్ జీరో ఫోర్ వాట్స్ పర్ కేజీ ఉంది బాడీకి పాయింట్ ఎయిట్ సిక్స్ టూ వాట్స్ పర్ కేజ్ ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది వన్ పాయింట్ సిక్స్ కంటే బిలో ఉండాలి ఇండివిజువల్ గా సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు మన దగ్గర ఉంది హోరైజన్ బ్లూ సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది సో ఇది బాక్స్ మీద ఉన్న మనకి బాక్స్ 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 ఓపెన్ ఓపెన్ చేద్దాం చేస్తే లోపల ఇంకొక చిన్న కాటన్ ఉంటుంది సో దాంట్లో మీకు సిమ్ మ్యాజక్ట్ టూలు అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే ఒక టీపీ కేసు ఉంటుంది సాఫ్ట్ సిలికాన్ కేసు అండ్ కింద మనకి ఫోన్ ఉంటుంది బ్లూ కలర్ వేరియంట్ అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ ఒక ఛార్జర్ ఉంటుంది థర్టీ త్రీ వాట్స్ ఛార్జర్ సో ఇవి మనకి బాక్స్ లో వచ్చేది సో దీంట్లో మనకి ఎలాంటి ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ఇవ్వారనమాట సో ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియం హొరైజన్ బ్లూ అని చెప్తున్నారు బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ అండ్ సైడ్ కూడా మీకు ప్లాస్టిక్ రిమ్ అండ్ ఫ్రంట్ మీకు కార్న్ గొరిలే గ్లాస్ త్రీతో ప్రొటెక్ట్ చేశారు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈసారి ఇంతముందు రెడ్మీ నోట్ టెన్ బిల్డ్ క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా ఇంప్రూవ్ అని చెప్పాలి ముందు రెడ్మీ నోట్ టెన్ నేను మీకు అన్బాక్సింగ్ చేశాను కదా దాంట్లో ఇలా కొట్టినప్పుడు మీకు కొంచెం లుక్ లుక్ అని అంటూ ఉంటుంది కొంచెం లూజ్గా ఉన్నట్టు అంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి మీకు కొంచెం గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ గ్యాప్ వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది మనకి డ్యూల్స్ త్రీ స్పీకర్ కదా సో దానివల్ల వైబ్రేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం సాలిడ్గా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంత లూజ్గా ఏం లేదు ఇది సో దానివల్ల మీకు వైబ్రేషన్ లాంటివి ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు నేను ఆల్రెడీ సౌండ్ కూడా టెస్ట్ చేసి చూశాను ఎలాంటి వైబ్రేషన్ అయితే రావట్లేదు సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఈ ఫోన్ చాలా చాలా ప్రీమియం అనిపిస్తుంది అండ్ ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని స్క్రీన్ సైజు రీసెంట్గా రెడ్మీ ఫోన్స్లో ఇంత తక్కువ స్క్రీన్ సైజ్తో వచ్చిన మొబైల్ ఇదే అనుకుంటే సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది ఇది సో చాలా చిన్నగా ఉంది కాంప్ గా ఉంది అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీకు కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది లో సో మీకు చేత్తో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అండ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి మనకి చాలా ఫాస్ట్ అనిపిస్తుంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ మీకు రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బ్రకర్స్ అలాగే సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అండ్ బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్టు అలాగే ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది అండ్ టాప్లో మీకు త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ఫోన్ జాకు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు రెండో స్పీకర్ ఉంటుంది డ్యూల్స్ టీరో స్పీకర్స్లో రెండో స్పీకర్ పైన ఉంటుంది అండ్ వీళ్ళ బ్రాండ్ సంబంధించిన ఒక కీ ఫీచర్ ఏంటంటే మనకి ఐఆర్ బ్లాస్టర్ సో ఇది మాత్రం సూపర్గా ఉంటుంది ఇది కూడా దీంట్లో ఇస్తున్నారు అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా దీంట్లో వెళ్ళి ఇస్తున్నారు అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది సిమ్ ట్రే ఓపెన్ చేసేది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది రెండు సిమ్ కార్డ్ లో ఒక ఎస్డి కార్డు మీరు ఎట్టడం అయితే పెట్టుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ గొర్రెల గ్లాస్ వెర్షన్ త్రీతో ప్రొడక్ట్ చేశారు అండ్ పైన మనకి ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వేశారు ఇది గ్లాస్ కాదు కవర్ స్టైల్లో ఉండే స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళేశారు అండ్ మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది థర్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ మీకు నాలుగు కెమెరాలు ఉంటాయి ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ టూ అండ్ బ్యాక్ సైడ్ రెడ్మీ బ్రాండింగ్ అలాగే సింగిల్ టోన్ బ్లూ కలర్తో ఇది ఉంటుందన్నమాట సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓర్ ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం బూట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను రెడ్మీ నోట్ లెవెన్లో మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో అమ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది ఇది నైంటీ హెడ్జ్ రిఫ్రెష్ రేటర్తో వస్తుంది అండ్ ఈ డిస్ప్లే కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ త్రీతో ప్రొడక్ట్ చేశారు దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు కొలకం స్నాప్ డాక్ సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రాసెసర్ యూజ్ చేశారు దీంట్లో సిక్స్ నైనామీటర్ ప్రాసెస్ బిల్డ్ అయింది అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు టూ పాయింట్ ఫోర్ గిగా హెడ్ స్పీడ్ ఉంటుంది అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు అడ్డను సిక్స్ వన్ జీరో జిపి యూజ్ చేశారు దీంట్లో ర్యామ్ టెక్నాలజీ ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ఏమో యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు ఇది కూడా ఒక మంచి పాయింట్ అనమాట అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి మెయిన్ కెమెరా మెగా మెగాపిక్సెల్ రెండోది ఎయిట్ మెగాపిక్సెల్ మూడోది టూ మెగాపిక్సెల్ నాలుగోది టూ మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ మీకు థర్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ థర్టీ త్రీ వర్డ్స్ ఛార్జర్ దీంట్లో మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు ఆండ్రాయిడ్ లెవెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే ఎంఐవై థర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ దీంట్లో మీకు డ్యూల్స్ జీరో స్పీకర్స్ ఉంటాయి ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది త్రీ పాయింట్ ఫెమ్ఎం హెడ్ఫోన్ జాక్ ఉంటుంది అలాగే ఇది మీకు హైరెస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ కాన్ఫిగరేషన్ అనమాట ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంఐఓ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఇది ఎంఐఏ థర్టీన్ సో దీంట్లో ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం బెటర్ యానిమేషన్స్ బెటర్ స్టైల్స్ అయితే దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఒకసారి మన యాప్స్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీకు కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు ముఖ్యంగా మీరు ఫేస్బుక్ కావచ్చు మాజ్ కావచ్చు అలాగే షేర్ చాట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి నెట్ఫ్లిక్స్ కావచ్చు అవన్నీ మీరు అన్స్టాల్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు వీళ్ళకి సంబంధించిన ఓన్ అప్లికేషన్స్ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి ఫీచర్ అయితే ఉంది మీకు ఎంఐఎ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి దీన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు కదా సిస్టమ్ యాప్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది ఎంఐఓ థర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది హండ్రెడ్ లెవెన్ అండ్ ఇది డిసెంబర్ సెక్రెడీ తో వస్తుంది అండ్ ఎలాంటి అప్డేట్ అయితే ప్రజెంట్గా ఏమీ కనిపించట్లేదు అండ్ ఒకసారి సెటింగ్స్లో డిస్ప్లే సెటింగ్స్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఇది నైంటీ హెచ్ తో వస్తుంది అండ్ ఒకసారి మీరు డిస్ప్లే అబ్జర్వ్ చేస్తే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా ఇది ఆంలాయిడ్ స్కిన్ అండ్ మీకు నైంటీ హెచ్ రేట్ కాబట్టి బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది ఈవెన్ సన్ లో కూడా మీకు మంచిగా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది అండ్ ఆమ్లోయిడ్ స్క్రీన్ కాబట్టి మీకు కలర్స్ కూడా చాలా న్యాచురల్గా చాలా నీట్గా అనిపిస్తున్నాయి సో దీంట్లో నేను ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ కూడా ప్లే చేసి చూసాను సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో సూపర్గా ఉంది అండ్ ఇది ఒక కాంపాక్ట్ డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచెస్ కదా సో దానివల్ల మీకు కొంచెం ఇంకా బెటర్గా అనిపిస్తూ ఉంటుంది ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు డిస్ప్లే క్వాలిటీ కావచ్చు మీకు కొంచెం నీట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్లో నేను లాగిన్ అయ్యి చూశాను అండ్ దీంట్లో మీకు వైడ్ వన్ వన్ సబ్స్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఒక మంచి విషయమే మీరు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ క్యానర్తో వస్తుంది అలాగే ఫేసాన్లో కూడా సపోర్ట్ చేస్తుంది ఇక దీనికి సంబంధించిన కెమెరా ఇంటర్ఫేస్లో ఒకసారి వెళ్తే రెగ్యులర్ షామీ ఫోన్స్లో ఉన్న కెమెరా ఇంటర్ఫేసే ఉంటుంది ఫోటో మోడ్ వీడియో మోడ్ నైట్ మోడ్ ఇలాంటి ఉంటాయి అండ్ మెగా పిక్సెల్కి సపరేట్ మోడ్ ఉంటుంది అండ్ మనకి ఇంత ముందు వచ్చిన రెడ్మీ నోట్ లెవెన్లో మీకు స్నాప్డాగన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది కదా సో దాంట్లో మీకు ఫోర్ కే రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఇచ్చారు కానీ దీంట్లో మాత్రం థౌసండ్ ఎయిటీలోనే మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది ఫోర్ కే క్యాపబిలిటీస్ అయితే దీనికి లేవు సో ఇది దీని తర్వాత దానికంటే ముందు వర్షన్ కుందీనికేమో లేదు మేబీ దీని వీళ్ళు ఆ ఫీచర్ని తగ్గించారేమో నేనైతే అనుకున్నాను ఇక దీనికి సంబంధించిన ఫోటో క్వాలిటీ విషయానికి వెళ్తే ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం ఫోటో క్వాలిటీ నాకు చాలా చాలా ఇంప్రూవ్డ్ అనిపించింది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ రెడ్మీ ఫోన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను రెడ్మీ ఫోన్స్లో మిడ్ రేంజ్లో ఉన్న ఫోన్స్లో మీకు చాలా షార్ప్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి కానీ దీంట్లో మాత్రం కొంచెం బెటర్గా ఉంది మేబీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ జేఎన్ వన్ సెన్సార్ వల్ల ఈ కొంచెం బెటర్ క్వాలిటీ మేజెస్ అయితే వస్తున్నాయి అనుకుంటా సో దీంట్లో మాత్రం ఫోటో క్వాలిటీ చాలా నీట్ గా ఉంది అంత షార్ప్గా ఏం లేవు చాలా నీట్ గా అనిపిస్తున్నాయి స్కిన్ టోన్ కూడా చాలా నేచురల్గా ఉంది మీకు ఫ్లవర్స్ కావచ్చు అలాగే మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావచ్చు అండ్ హ్యూమన్ ఫేసెస్ లో కూడా మీకు షార్ప్నెస్ అనేది చాలా కంట్రోల్లోనే ఉందని చెప్పొచ్చు అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా చాలా బాగుంది నీట్ గానే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ ఫోటోస్ మీరు అన్ని కూడా రెడ్మీ నోట్ లెవెన్తో తీసిన ఫోటోసే చాలా చాలా బెటర్ అనిపిస్తుంది వెన్ కంపేర్ అవుతాయి ప్రీవియస్ రెడ్మీ ఫోన్స్ సో ఇది ఫోటో క్వాలిటీ కూడా నాకు పర్లేదు బాగానే అనిపించింది మిగతా రెండు మూడు కెమెరాలు ఉంటాయి కదా అవి పెద్దగా మీకు యూజ్ చేసేది చాలా తక్కువ మెయిన్ కెమెరాస్ మాత్రం దీంట్లో చాలా చాలా బెటర్గానే ఉన్నాయి సో దీంట్లో ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది అండ్ థర్టీ త్రీ వర్స్ ఛార్జర్ దీంట్లో మనకి సప్లై చేస్తున్నారు ఇది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పాలి ఇంతకుముందు వాటితో కంపేర్ చేసుకుంటే వీళ్ళు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ పడుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అది కూడా జనరల్గా అలాగే ఉంటుంది అండ్ ఇది ఓవరాల్గా దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ దీంట్లో నాకు బాగా నచ్చింది స్నాప్ డాగన్ సిక్స్ ఎయిటీ ప్రాసెసరు బాగానే ఉంది కాకపోతే వీడియో రికార్డింగ్లో కే థర్టీ ఎఫ్ఎస్ ఇస్తే బాగుండేదేమో నేను అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో టూ పిక్సెల్ టూ మెగాపిక్సెల్ రెండు కెమెరాస్ ఉన్నాయి కదా సో వాటిని అట్లీస్ట్ ఫైవ్ పిక్సెల్కి అప్గ్రేడ్ చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను మరి ఈ సంవత్సరం ఉన్న టూ థౌసండ్ ట్వంటీ టూలో ఉన్నాక ఆ టూ మెగా పిక్సెల్స్ పోయి ఫైవ్ మెగా పిక్సెల్ అప్గ్రేడ్ అవుతుందో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ ఈవెన్ రెడ్మీ కూడా చేస్తారో చూడాలి సో ఇదైతే కొంచెం ఇంకా బెటర్గా ఫైవ్ మెగాపిక్సల్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ జాకుంది స్టీరో స్పీకర్స్ ఉన్నాయి అండ్ హైరస్ ఆడియో ఇస్తున్నారు అండ్ మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా ఇవన్నీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు పర్లేదు పన్నెండు వేల రూపాయల బడ్జెట్లో మాత్రం దీన్ని ఒక లుక్ అయితే వేయచ్చు సో నా సలహా ఏంటంటే మీరు రెడ్మీ లెవెన్ ఎస్ కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు మరి రెడ్మీ నోట్ ఎలెవెన్కి వెళ్ళిపోండి అండ్ దీంట్లో సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ కానీ సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీకి కానీ వెళ్ళండి బడ్జెట్లో మీకు పర్లేదు దీంట్లో మంచి డిస్ప్లే మంచి సౌండ్ మంచి క్వాలిటీ కెమెరా అండ్ మీకు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు సో దీనికి సంబంధించిన ప్రైసింగ్ అలాగే దీనికి సంబంధించిన అవైలబిలిటీ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ లెవెన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండీ దిస్ ఇస్ ద ఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్